హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు ఆన్లైన్ క్లాసెస్. తమనేలు గమనించే ఉంటారు, ఈ వీడియో టీఎస్పిఎస్సి ఎకనమీ సబ్జెక్ట్ సంబంధించినటువంటి వీడియో. పూర్తిగా ఒకసారి మీరు చూడండి, చూస్తే మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. అంటే మన సి గురు యాప్లో టీఎస్పిఎస్సి ఎకనమీకి సంబంధించినటువంటి వీడియోస్ అంటే క్లాసెస్ మన అంటే మొత్తం మీకు 3 పార్ట్స్ ఉన్నాయి కదా. ఈ 3 పార్ట్స్ మీకు ఒక్కొక్క పార్ట్, అది ఇండియన్ ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఎకానమీ కావచ్చు, లేదా ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ కావచ్చు, 300 300 300 అంటే 3 కలిపినా కూడా మీకు 1000 రూపాయల లోపు కోర్స్ ఉండే విధంగా ప్లాన్ చేశాం. ఆల్రెడీ ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన స్టూడెంట్స్ మనకి ఎక్కువ మంది ఎన్రోల్ కూడా అయి ఉన్నారు. అయితే ఇటీవలి కాలం లేదు, గత 2 నెలల నుంచి గ్రూప్ 4 స్టూడెంట్స్ అంటే ఏంటి, గ్రూప్ 2 రాసేవాళ్ళు మన తెలంగాణలో గ్రూప్ 4 రాస్తున్నారు, గ్రూప్ 3 రాస్తున్నారు, అంటే వేరియస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఈ మధ్య గ్రూప్ 4 బిజీ ఉండటం వలన, దానికి తోడు నేను కూడా కొద్దిగా ఇతర క్లాసుల్లో బిజీ ఉండటం వలన ఈ క్లాసులు నేను పాస్ చేశాను, అంటే క్లాసులు చెప్పడం ఆపేశాను. అయితే ఇప్పుడు ఈ ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ కావచ్చు, చివరిదైనటువంటి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అండ్ చేంజెస్ ఇవి కావచ్చు. ఈ క్లాసులన్నీ మీకు రెజ్యూమ్ కాబోతూ ఉన్నాయి. అంటే ఇక్కడి నుంచి అంటే ఈ వీడియో వచ్చిన దగ్గర నుంచి గట్టిగా 15 రోజుల్లో ఈ క్లాసెస్ మొత్తం మీకు కంప్లీట్ అయిపోతాయి, మొత్తం క్లియర్ అయిపోతాయి. ఓకే, ఇప్పటికీ నన్ను తిట్టుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు, నేను ఆపడానికి కూడా ఒక కారణం ఉన్నది. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు మనం ఎకనమీకి సంబంధించిన వీడియోస్ ఎంత లేటుగా చేసుకుంటే అంత మంచిది. ఎందుకు, కొద్దిగా కరెంట్ డేటాస్ ఏమైనా ఉంటే మనం ఇన్పుట్ ఇచ్చుకొని కూడా మనం చేసుకోవచ్చు. నేను ఈ 3 కూడా మీరు గమనించారలేదో, తెలుగు అకాడమీని బేస్ చేసుకొని చెప్తానని చెప్పాను, అలానే చెప్తూ ఉన్నాను. ఒకసారి మీరు మన సీగురు యాప్ మీ దగ్గర ఉంది కాబట్టి ఒకసారి డౌన్లోడ్ చేసుకొని, అంటే డౌన్లోడ్ అంటే ఓపెన్ చేసుకొని ఒకసారి చూడండి. చూస్తే మీకు సబ్జెక్ట్ అనేది ఎంత మీకు రీచ్ అవుతుంది అనేది, ఎంత క్లియర్ కట్గా అర్థమవుతుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే అర్థమైపోతుంది. అయితే ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటి, చాలామందికి తెలియదు ఏంటి, ఈ ఇండియన్ ఎకానమీ కావచ్చు, తెలంగాణ ఎకానమీ కావచ్చు, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీకు 300 మార్కులు ఇంత తక్కువ ప్రైస్కి మీకు ఎక్కడ అందుబాటులో లేదు. ఇంకోటి క్లాసులు ఎలా ఉంటాయి ఏంటి అంటే నా గురించి ఎంక్వైరీ చేసుకో, బయట చేసుకొని నేను సరిగా చెప్తానా లేదా అని ఎంక్వైరీ చేసుకొని, నువ్వు ఒక్కసారి యాప్లోకి వెళ్ళి చూసిన తర్వాతనే నువ్వు చెక్ చేసుకొని ఆ తర్వాత పర్చేజ్ చేసుకోండి. ఓకే, వెరీ ఆథెంటిక్ డేటా అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ తెలుగు అకాడమీ బుక్ ఇది ఉంది, ఇండియన్ అకాడమీకి సంబంధించి ఇన్ని పేజీలు చెప్తారా సార్ అంటే ఇన్ని పేజీలు అని కాదు, ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి, సిలబస్ ప్రకారం ఏమున్నాయి, ఆ సిలబస్ ప్రకారం తీసుకొని ప్లస్ గమనించండి, ఈ సిలబస్ని తీసుకుంటూ మనం సర్వేస్ ఏంటి, ఆ సర్వేస్ మనకి మన గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి అయితే గట్టి షాకే తగిలింది. ఎందుకు, దాదాపు 10 నుంచి 15 బిట్లు తెలంగాణ సర్వేలు వచ్చాయి, నథింగ్ బట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కూడా మనకు తీసుకున్నాడు. అంటే ఇప్పుడు మనకి సర్వేస్ కానీ తీసుకుంటే ఇండియాకు సంబంధించినటువంటి సోషల్ ఎకనామిక్ సర్వే కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి సర్వేస్ కానీ, ఈ రెండు మనం చెక్ చేసుకోవాలి. ప్లస్ అభ్యర్థులు గమనిస్తే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2023 స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2023 అనేది మీకు ఖచ్చితంగా చదవాలి అనే స్పృహ ఉన్నోళ్ళు అయితే చదివారు, మొన్న గ్రూప్ 4 విజయవంతంగా క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, కానీ కొంతమంది చేయలేకపోయారు. కారణం ఏంటి, అసలు చదవాలని కూడా చాలామంది తెలియదు. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనకు క్లాసులు ఉంటాయి. సపోజ్ మీకు యాప్లో చూపిస్తాను క్లాసెస్, ఇప్పుడు యాప్లోకి మీరు ఎంటర్ అయ్యారు అనుకోండి, ఇదిగోండి ఇది ఇండియన్ ఎకానమీ, మీరు కానీ గమనిస్తే ఇదిగోండి ఇది ఇండియన్ ఎకానమీ 300కే ఉంది, ఇది తెలంగాణ ఎకానమీ 300కే ఉంది. ఇప్పుడు మనకి తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ సర్వే ప్రకారం క్లాసులు ఉన్నాయా లేవా చెక్ తీసుకోండి, నేను ఒకసారి చెక్ చేయండి.
నేను ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే కంటెంట్లోకి వెళ్తే కంటెంట్లో ఇదిగోండి సిలబస్ ప్రకారం పెట్టాను నేను. ఏంటి మొత్తం మనకి ఈ మధ్య సిలబస్ మార్చిన తర్వాత గతంలో 4 యూనిట్లు కాస్త 5 యూనిట్లు చేశాడు. ఇప్పుడు సర్వేకి సంబంధించినట్టు ఇప్పుడు అగ్రికల్చర్కి వెళ్ళండి. అగ్రికల్చర్ డేటాలోకి వెళ్తే ఇదిగోండి ఇప్పుడు వర్షపాతానికి సంబంధించిన వివరాలు ప్రతి సర్వేలు ఇస్తున్నాడు కాబట్టి జనరల్ డేటా ఇచ్చా ఇస్తూ అలానే తెలంగాణ వ్యవసాయం జనరల్ డేటా ఇచ్చా ఇస్తూ కొద్దిగా లోపలికి వెళ్తే ఇదిగోండి అప్ టు డేట్ ఇక్కడ అడవులు వనమూలు సంరక్షణ ఉంది. ఎందుకంటే వ్యవసాయము అనుబంధ రంగాలంటే వ్యవసాయము అడవులు నీటిపారుదల భూకమతాలు అన్నీ మనకి పంట విస్తరణ అన్నీ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు వనమూలు సంరక్షణ ఉంది. మీకు నేను దేని ప్రకారం చెప్పాను ఒకసారి చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది. చూస్తే మీకు అక్కడ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం వర్కౌట్ చేసాం తప్ప ఏది ఆ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ దాన్ని బేస్ చేసుకొని చెప్పాం. ఇక్కడ చూడండి ఈ సర్వేని బేస్ చేసుకునే ఉన్నాయి. ఇదిగోండి నేను ఇక్కడ సర్వేని బేస్ చేసుకొని మీకు ఇవి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే మీరు ఇక్కడ చదివేటటువంటి ఏ డేటా అయినా సరే దీన్ని బేస్ చేసుకొని నేను చెప్పాను కొత్త డేటా ఇది. ఈ కొత్త డేటా బేస్ చేసుకుని క్లాసులు చెప్పాను కాబట్టి నమ్మొచ్చా నమ్మకూడదు అనేది మీకే నేను వదిలేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు సార్ ఇవి తీసుకొచ్చి మీరు చెప్తున్నారు అంటే గ్రూప్ 4 అనే దానికి గ్రూప్ 2 అనే దానికి మనకి చాలా తేడా ఉంది. గ్రూప్ 4కే మీకు అంత అడిగితే ఇది సర్వేకి సంబంధించి గ్రూప్ 2కి దీని యొక్క ఇంటెన్సిటీ పెరిగేదే కానీ తగ్గేదైతే కాదు. కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు అడవుల టాపిక్ ఉంది లేదు తెలంగాణ వ్యవసాయం ఇదిగోండి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ని బేస్ చేసుకొని మనం ఇచ్చినటువంటి డేటా గమనించు. ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది. ఇదిగోండి తెలంగాణలో ఉన్నటువంటి జోన్స్ ఇదిగోండి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఇదంతా ఆ అబ్స్ట్రాక్ట్లో ఉన్నటువంటి డేటాను బేస్ చేసుకొని మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా ఇది మీ ఓపిక, నమ్మటము నమ్మకపోవటం అనేది మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ర్యాండమ్గా మీరు నా గురించి బయట ఎంక్వైరీ చేయండి మీకే తెలుస్తుంది. కాబట్టి మోస్ట్ ఆథెంటిక్ డేటా అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదంతా తెలంగాణ వాతావరణ మండలాల గురించి చెప్తున్నటువంటి డేటా ఇది. వ్యవసాయ వాతావరణ మండలాలు అంటే ఏంటి, ఉత్తర మండలము మధ్య మండలము దక్షిణ మండలం ఉంది కదా, దీని గురించి వివరాలు తీసుకొచ్చి మీకు అందుబాటులో పెట్టడం జరిగింది. కానీ అభ్యర్థులు చదివేటప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ముఖ్యమో ఆ ఇన్ఫర్మేషన్ ఆథెంటిసిటీ అనేది కన్ఫర్మ్ చేసుకోవడం అంతే ముఖ్యం. ఇన్ఫర్మేషన్ అది కరెక్టా కాదా కన్ఫర్మేషన్, ఇవి రెండు ముఖ్యం. నా క్లాసులు మీరు వినటం వలన మీకు వచ్చేటటువంటి లబ్ధి ఏంటి సార్ అంటే మోస్ట్ ఆథెంటిక్ డేటా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంది ఏంటి, మీరు ఏది తీసుకున్నా ఇదిగోండి ఇది మీకు జస్ట్ ఒక బుక్ ఇండియాకి సంబంధించి, అలానే తెలంగాణకు సంబంధించి తెలంగాణ బుక్ ఉంది, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ చేసి సంబంధించి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ చేసి ఒక బుక్ ఉంది. ఆ పుస్తకాలు కూడా నేను మీకు డిస్ప్లే పెట్టా యాప్లో, మీరు చెక్ చేసుకోవచ్చు యాప్లో. ఇక్కడికి వెళ్ళి కానీ మీరు చూస్తే ఇదిగోండి ఇక్కడికి వస్తే ఇప్పుడు చూడండి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ చేంజెస్ ఇదిగోండి ఇది కొత్త బుక్ ఇది ఏమ్మా, దీని నుంచే చేశాను, దీని నుంచే మనకి అందుబాటులో మీ క్లాసులు పెట్టడం జరిగింది. అలానే తెలంగాణ ఉంది, తెలంగాణకు సంబంధించి కానీ మనం తీసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి తెలంగాణ కొత్త పుస్తకం, దాన్ని బేస్ చేసుకుని చెప్పాం. అలానే ఇండియన్ ఎకానమీ కొత్త పుస్తకం. ఓకే నేను ఎవరి పుస్తకాలు కాపీ కొట్టలేదు, కొట్టను కూడా. నేను ఒకవేళ కాపీ కొడితే ఈ పుస్తకం కాపీ కొడతా, ఒకవేళ కాపీ కొడితే తెలంగాణ సర్వే కాపీ కొడతా, ఇండియా సోషియో ఎకనమిక్ సర్వే కాపీ కొడతా, తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ కాపీ కొడతా. వీటిని కాపీ చేసుకుంటూ
తెలంగాణ సిలబస్ ఇది గ్రూప్ టూ. ఇప్పుడు నేను పూర్తిగా దాని మీద కూర్చొని మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి గ్రూప్ టూలో సిలబసే ఉంది, దానికి సంబంధించి మనం ఏం చెప్పాలనే దాని మీదనే ఈ వీడియోస్ మీకు వస్తాయి. వీడియోస్ కూడా సింపుల్ ఉంటాయి, స్వీట్ ఉంటాయి. ఓకే, అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టే ఉంటుంది. అంటే నా క్లాసెస్ విన్న వాళ్ళకైతే తెలుసు, మొత్తము డయాగ్రామ్ ఓరియంటేషన్లో నీట్గా ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే బాగుంటాయి మన క్లాస్ రూమ్ స్కిల్స్. ఓకే, డిజిటలైజేషన్లో ఉంటాయి కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. కాబట్టి ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమమ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మనకి ఇండియన్ ఎకానమీ కానీ తెలంగాణ ఎకానమీ కానీ అలానే ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ చేంజెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీకు 300 అందుబాటులో ఉంది. అంటే ఇక్కడ నేను తీసుకుంటున్నటువంటి సోర్సెస్ ఏంటి, తెలుగు అకాడమీ తీసుకుంటూ, సర్వేస్ తీసుకుంటూ. సర్వేస్ మనకేంటి, ఇండియా ప్లస్ తెలంగాణ తీసుకుంటూ, అలానే ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించినటువంటి అబ్స్ట్రాక్ట్ కూడా 2023 అబ్స్ట్రాక్ట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అంటున్నాం, దీన్ని తీసుకుంటూ మీకు క్లాసులు చేయటం జరుగుతుంది. ఓకే, రేపటి నుంచి మీకు చిన్న చిన్న వీడియో షార్ట్స్ ఉన్నాయి కదా, మనకి యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి కదా, ఆ వాటి రూపంలో కూడా మీకు నేను కొద్దిగా అందుబాటులోకి వస్తా. అంటే చెప్పడం కంటే చేసి చూపిస్తే బాగుంటుంది. ఇక్కడి నుంచి ఒక 15 డేస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే, కాబట్టి దాన్ని మీరు ప్లాన్ చేసుకొని ఎలా తీసుకోవాలి, ఏంటి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని చదువుకొని పెట్టుకోండి. ఓకేనా, అంటే మొత్తం మీద మీ కోర్సు ఎకానమీకి సంబంధించి 1000 రూపీస్ లోపే ఉంది, 1000 రూపీస్ బిలోనే ఉంది. ఇక్కడ అభ్యర్థులు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి అనేది మీరు మీ నిర్ణయాలు మీకు ఉంటాయి, మీ ప్లానింగ్స్ మీకు ఉంటాయి. సో మీ ప్లానింగ్కి నా అసోసియేషన్ తోడైతే కొద్దిగా మీకు స్కోర్ పెరిగేది కానీ తగ్గేది అయితే కాదు. ఓకేనమ్మా, లెట్స్ జాయిన్ విత్ అస్. రేపటి నుంచి మీ క్లాసులు అందుబాటులో ఉంటాయి, కావలసిన వాళ్ళు తీసేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.